सभी को नमस्कार। आज हम 10वीं कक्षा से संबंधित एक और नया पाठ पढ़ते हैं। पाठ पढ़ने से पहले हम पाठ की और आकर्षित होने के लिए हमारे पाठ्यपुस्तक में सबसे पहला स्टेप है उन्मुखीकरण, क्योंकि ये उन्मुखीकरण जो है हमें पाठ के मुख्य अंश तक ले जाता है। तो चलिए देखते हैं आज के हमारे पाठ में उन्मुखीकरण में क्या है, इस पाठ के उन्मुखीकरण में क्या है देखते हैं। यहाँ पर एक दोहा है, कबीर दास जी का एक दोहा है। ये दोहा है, यहाँ लिखा गया है कि गुरु गोविंद दो खड़े काके लागे पार, बलिहारी गुरु आपने गोविंद दियो बता। इस दोहे में कबीर दास जी कहते हैं कि अगर मेरे सामने गुरु और गोविंद दोनों हो, गुरु मतलब अध्यापक जो हमें ज्ञान प्रदान करते हैं वे गुरु, और दूसरी ओर भगवान हो, तो मैं किसकी वंदना करूँगा। काके लागे पाए, काके इसका अर्थ है किसके, पाए का अर्थ है पैर, मैं किनके पैरों की वंदना करूँगा। तो कबीर दास कहते हैं कि बलिहार गुरु आपने गोविंद दियो बताए, गुरु मैं आप पर बलिहारी हो जाऊँ, आप पर निछावर हो जाऊँ, अपने तन मन को मैं आप में समर्पित करूँ, क्योंकि आप ही मेरे लिए महान हैं, गुरु ही मेरे लिए महान हैं, क्योंकि गोविंद यानी भगवान के बारे में बताने वाले ही गुरु हैं। इसीलिए कबीर दास जी कहते हैं कि मैं गुरु की वंदना करूँगा, क्योंकि मुझे गुरु ने ही भगवान के बारे में बताया है। ये दो हालों कबीर दास का चिपे निर्तरते मैं मुंद गनक ना मुंद गनक नाक गनक ఎవరు గురు కానీ దేవుళ్ళు ఎవరని ముఖ్యమని కనుక అడిగినట్లయితే నేను గురువునే గొప్పగా భావిస్తాను, ఎందుకంటే నాకు గోవిందుడు గురించి భగవంతుడు గురించి జ్ఞానాన్ని ప్రసాదించిందే గురువు, కాబట్టి నా దృష్టిలో గురు గొప్ప అని అంటాను అని కబీర్ దాస్ గారు ఈ విధంగా తన అభిమతాన్ని వ్యక్తపరిచారు. సో మనము ఈ లెసన్లో నేర్చుకునేటువంటిది ఏంటి అంటే, ఇక్కడ కబీర్ దాస్ గారు గురువు పట్ల తనకున్నటువంటి భక్తిని చెప్పారు. సో అలాంటి ఎంతోమంది కవులు తమ గురువుల పట్ల తమకు ఉన్నటువంటి భక్తిని ప్రదర్శించారు, తమ పద్యాల రూపంలో, కవితల రూపంలో, దోహాల రూపంలో, చాలా రకాలుగా పాటల రూపంలో తమ గురు భక్తిని చాటారు. అలా కొంతమంది భజనల రూపంలో కూడా చాటారు. సో మనకు ఈరోజు ఉన్నటువంటి లెసన్ ఏంటంటే, ఆ భజన లాంటివే, వీటిని భజన అంటే హిందీలో పదాలు అంటారు. సో భక్తికి సంబంధిత పదాలు, భక్తి సంబంధిత భజనలే ఈరోజు మనకు లెసన్. సో మన లెసన్ ఏం కూడా ఏంటిదంటే భక్తి పదం. భక్తి పదం అనేటువంటి లెసన్ ద్వారా మనకు గురువు యొక్క గొప్పతనాన్ని, గురువు యొక్క మన జీవితంలో గురువు యొక్క ఇంపార్టెన్స్ ఏంటిదో అనేది ఈ లెసన్ ద్వారా మనం తెలుసుకుందాము. మనకు మన సాహిత్యంలో కవులు, ఎంతోమంది కవులు తమ రచనల ద్వారా, భజనల ద్వారా, కీర్తనల ద్వారా గురుభక్తికి సంబంధించినటువంటి విషయాన్ని చాటి చెప్పారు. మళ్ళీ ఒకసారి దోహాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. గురు గోవింద్ దోవు ఖడే కాకే లాగై పాయ్, బలిహారి గురు ఆపనే గోవింద దియో బతాయ్. ఉన్ముఖీకరణ తర్వాత నెక్స్ట్ మనము ఈ లెసన్ ఎందుకు నేర్చుకుంటున్నాము, ఎందుకు అంటే మనం ఏదైనా పనిచేసినప్పుడు దాని యొక్క ఒక ఉద్దేశం, ఒక లక్ష్యం అనేది ఉంటుంది. ఈ లెసన్ తెలుసుకుంటున్నాం, ఈ లెసన్ నేర్చుకుంటున్నాం అంటే దీని వెనుక ఉన్నటువంటి ఉద్దేశాలు కూడా మనం తెలుసుకుందాము. మొదటి ఉద్దేశము ఛాత్రులకు ప్రాచీన సాహిత్యసే పరిచయ కరాలి. ఛాత్ర అనగా మీ పిల్లలకి మన ప్రాచీన సాహిత్యం ఏదైతే ఉందో దాన్ని పరిచయం చేయడం, పురాతన లిటరేచర్ ఏదైతే ఉందో పురాతన కాలం నాటి సాహిత్యాన్ని పిల్లలకు పరిచయం చేయడము, కావ్య రచనకి వివిధ శైలి యొక్క జ్ఞాన కరామా. కావ్యం పద్యభాగం ఏదైతే ఉందో పద్యభాగంలో ఉపయోగించేటువంటి రకరకాల పద్ధతులు, అంటే మనకు పద్యభాగంలో పాటలు ఉంటాయి, ఇక్కడ హిందీలో దోహాలు అని, చార్పాయి అని, గీత్ ఇలా రకరకాల శైలి ఏవైతే ఉన్నాయో వాటిని మీకు పరిచయం చేయడం మరొక ఉద్దేశము. అలాగే భారతీయ సాహిత్య సంస్కృతికి ప్రతి రుచి ఉత్పన్న కరణ మరొక ఉద్దేశం ఏంటంటే, మన భారతీయ సంస్కృతి సాహిత్యం ఏదైతే ఉందో ఇండియన్ లిటరేచర్ మరియు మన సంస్కృతి పట్ల పిల్లలు మీకు ఇంట్రెస్ట్ కలిగించడం మరొక ఉద్దేశము.
ఇంకా లాస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే నిరాడంబర భక్తి మార్గక మహత్వ బతానా. నిరాడంబరమైనటువంటి ఇలాంటి ఆడంబరం లేనటువంటి భక్తిని మీకు తెలియచేయడము, దాని యొక్క ఇంపార్టెన్స్ని మీకు తెలియచేయడము మరొక ఉద్దేశం. ఉద్దేశం తర్వాత నెక్స్ట్ స్టెప్ విధ. విధ అనగా ఏంటంటే పాఠం యొక్క ప్రక్రియ. ఈ లెసన్ ఏ రకమైన లెసన్ అనేది మనకు ఈ విధ అనేది తెలియజేస్తుంది. సో మనకి లెసన్ ఎలాంటి లెసన్ అంటే విధ ఏంటి అని అంటే పద విధ పద. మరి ఈ పద అనేది ఈ విధ యొక్క విశేషతలను మనం చూద్దాము. విధ విశేషత ఏంటంటే పద కావ్య రచనకి ఏ ప్రాచీన శైలి ఎందుకంటే ప్రోజ్ మే కావ్య రచనా ఏక్ శైలి ఏక్ బహుత్ హి ప్రాచీన శైలి హే పద. ఆర్ పద్ యాని ఇస్కా అర్థ హై భజన్. ఇస్ భజన్ మే భక్తి హోతీ హై ఆస్థా హోతా హై ఆస్థా భీ హోతీ హై భక్తి హోతీ హై. ప్రస్తుత హమారే పాఠ మే గురు భక్తి గురు కే ప్రతి భక్తి కో దర్శాయా గయా హై ఆర్ ఇస్ పద్ కా అర్థ హై భజన్. జైసా కి హమ్నే కహా ఇస్ పద్ కా అర్థ హై భజన్. हम भगवान को याद करने या अपने इष्ट देवता के गुणों का कीर्तन करने के लिए पद का उपयोग कर सकते हैं. यह प्राचीन कविता है. भगवान के गुणों का गान करने के लिए पद एक तरह का माध्यम है. तो आज के हमारे पद में पदों के कवि दो है, रैदास जी और मीरा. विधा परिचय और विधा विशेष के बाद हम चलते हैं कवि परिचय. तो हमारे पाठ में जैसे कि दो कविगणों के बारे में बताया गया है, दो कवियों के पदों के बारे में बताया गया है. पहले हम रविदास यानी रैदास जी के बारे में जानते हैं. उससे पहले हमें रैदास जी के बारे में जानने से पहले रैदास को कहा जाता है कि ये ज्ञान मार्गी शाखा के प्रमुख कवि हैं. तो ये ज्ञान मार्गी शाखा क्या है इसके लिए हम एक मिनट इस और देखते हैं. हमारा हिंदी साहित्य जो है उसको चार कालों में विभाजन किया गया है, आदिकाल, रेखिकाल, भक्तिकाल और आधुनिक काल. इस भक्तिकाल इन सभी कालों में बहुत सारे कवियों ने हमारे साहित्य को बहुत आगे बढ़ाया है. कई अच्छे अच्छे रचनाओं की है, पद्यों की, गीतों की, दोहों की, कई ऐसी बहुत सी रचना शैलियों को हमें प्रदान किया है. तो इस साहित्य के जो काल में भक्ति काल है, इन भक्ति काल के कवियों को दो शाखाओं में विभाजन किया गया है. एक शाखा है निर्गुण भक्ति शाखा और दूसरी शाखा है सगुण भक्ति शाखा. निर्गुण भक्ति शाखा के कवि कहते हैं कि भगवान निराकार है, निर्गुण है, भगवान का कोई आकार नहीं है. और सगुण भक्ति शाखा की कवियों के अनुसार भगवान का आकार है, भगवान का एक साकार रूप है. तो इस तरह इस निर्गुण भक्ति शाखा की कवियों को फिर से दो शाखाओं में विभाजित किया गया है. एक शाखा है ज्ञान मार्गी शाखा और दूसरा है प्रेम मार्गी शाखा. इन शाखाओं के कवियों के अनुसार कहते हैं ये इनकी इस शाखा के कवि कहते हैं कि ज्ञान ही भगवान है और इस शाखा के कवि कहते हैं कि प्रेम ही भगवान है. इस तरह से सगुण भक्ति शाखा में भी दो धाराएं हैं, दो शाखाएं हैं, एक राम भक्ति शाखा और दूसरा कृष्ण भक्ति शाखा. तो हमारे कवि जो है रैदास इस ज्ञान मार्गी शाखा से संबंधित कवि हैं. इनका परिचय और देखते हैं और थोड़ा सा परिचय इनका देखते हैं. ज्ञान मार्गी शाखा के प्रमुख कवि रैदास यानी रविदास जी का जीवन परिचय देखते हैं. इनका जीवन काल है सन 1482 से सन 1527 माना जाता है. इनका जन्म स्थान है वाराणसी उत्तर प्रदेश, जो हम काशी के नाम से जानते हैं वाराणसी. माता पिता है कलसा देवी और संतोख दास और इनके गुरु है रामानंद जी. इनकी प्रसिद्ध रचना है गुरु ग्रंथ साहिब. इनकी भाषा है ब्रज, अवधी, खड़ी बोली और राजस्थानी. रैदास या रविदास कई नामों से जाने जाते हैं, जैसे रायदास जैसे भी ऐसे नाम से जाने गए हैं. ये क्रांति युग पुरुष, संत परंपरा के महान योगी, परम योगी और समाज सुधारक भी है.
अपने कविताओं के माध्यम से आपने सामाजिक भेदभाव, जात पात जैसे भेदभाव को मिटाने का प्रयत्न किया है। कहा जाता है कि अनपढ़ थे, लेकिन बहुत ही बड़े विद्वान माने जाते हैं। इन्होंने अपने पदों द्वारा, अपने रचनाओं द्वारा लोगों को जागृत करने का प्रयास किया है। इनके गुरु रामानंद जी हैं और कहते और ये मीराबाई के भी गुरु है। ये जाति के चमार थे, जूते बनाने का काम करते थे। और इनकी एक बात बहुत प्रसिद्ध है, वो है मन चंगा तो कटौती में गंगा। కవి రవిదాస్ గురించి కొంత తెలుసుకున్నాము. ఇక రవిదాస్ గారు మనకు ఈ లెసన్లో ప్రజెంట్ చేసినటువంటి భజన ఏదైతే ఉందో దాన్ని రాగయుక్తంగా విందాం. రవిదాస్ కే పదో కా గాయన్ ఆజ్ హమ్ సునతే హై చలియే. प्रभु जी तुम चंदन हम पाने, प्रभु जी तुम चंदन हम पाने, जाके अंग अंग बास समाने, प्रभु जी तुम चंदन हम पाने, प्रभु जी तुम घन बन हम मोर, प्रभु जी तुम घन बन हम मोरा, जैसे चित वही चंद्र चकोरा, जैसे चित वही चंद्र चकोरा, प्रभु जी तुम घन बन हम मोरा, प्रभु जी तुम दीपक हम बाती, प्रभु जी तुम दीपक हम बाती, जाकी ज्योति बरे दिन राती, जाकी ज्योति बरे दिन राती, प्रभु जी तुम दीपक हम बाती, प्रभु जी तुम मोती हम धागा, प्रभु जी तुम मोती हम धागा, जैसे सो नहीं मिलत सुहागा, जैसे सो नहीं मिलत सुहागा, प्रभु जी तुम मोती हम धागा, प्रभु जी तुम स्वामी हम दासा, प्रभु जी तुम स्वामी हम दासा, ऐसी भक्ति करे रे दासा, ऐसी भक्ति करे रे दासा, प्रभु जी तुम स्वामी हम दासा, प्रभु जी तुम चंदन हम पानी, जाके अंग अंग बास समाने, प्रभु जी तुम चंदन हम पानी। सो ई पद्नी रैदास गारी का पद्नी चाला चक्कगा वाणी मैडम गारी गुंतलो मन विन्नामु, चला चक्कगा पाडारु मैडम, मैडम की धन्यवादालु। ఇంకా ఈ ఎంతకమ్మని పద్యము, ఎంతకమ్మని పద్యము, దానికి ఇంకొక ప్రత్యేకత ఉన్నది ఏంటి అని అంటే దీన్ని చౌపాయి అంటాము. మనం ఆల్రెడీ ముందు లెసన్ యొక్క ప్రక్రియ ఏంటిదనే తెలుసుకున్నాము. ప్రక్రియ అనేది భజన అనుకున్నాము. సో మరి భజన అనేవి చాలా రకాలుగా ఉంటాయి. పాట రూపంలో ఉంటాయి, గేయ రూపంలో ఉంటాయి, పద్య రూపంలో ఉంటాయి. ఇక్కడ మనకు ఈ భజన అనేది ఏంటిదని అంటే చౌపాయి అనేటువంటి ఛందస్సు రూపంలో ఉంది. ఛందస్సు మనకు ఋగ్వేదంలోనే ఛందస్సు యొక్క పరిచయం కనబడుతుంది. ఆ ఛందస్సు అనేవి మూడు రకాలు. మాత్రిక సంఛంద అంటారు, అర్ధ మాత్రిక సంఛంద అంటారు, విషమ ఛంద, ఇలా మూడు రకాలు. ఇక మనకు ఉన్నటువంటి రైదాస్ గారి యొక్క పద్యం ఏదైతే ఉందో ఇది చౌపాయి, లేదా దీన్ని చార్పాయి అని అంటారు. ఇది సమ్మాత్రిక ఛంద్ అని అంటారు.
లెక్కింపు అనేది మనకు వస్తుంది. గణ విభజన కనుక చేసినట్లయితే, అక్షరాలను కనుక మనం లెక్కింపు చేసినట్లయితే 16 అనే సంఖ్య వస్తుంది. మనం దీన్ని చూద్దాం ఒకసారి. ఇది రెండుగా భావిస్తాము. ఈ సింబల్ని రెండుగా భావించేటువంటి సింబల్ ఈ యూ షేప్లో అయినా ఉండొచ్చు, లేదా ఎస్ షేప్లో అయినా మనం గుర్తించవచ్చు. ఇక్కడ ఒకటి, మళ్ళీ ఇది లఘు 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 లఘు, అలాగే గురు గురు లఘు 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 గురు లఘు లఘు గురు గురు. ఈ చౌబాయి సమ్ మాత్రిక ఛంద యొక్క మరొక స్పెషాలిటీ ఏంటంటే, చివర అనేది గురువుకు మనకు కనిపిస్తుంది. మరి ఒకసారి మీరు మిగతా పాదాలను కూడా మీరు గణ విభజన చేసినట్లయితే ప్రతి పాదంలో మనకు 16 అనేటువంటి అంకే తెలుస్తుంది. ఇది ఈ రవిదాస్ గారి యొక్క భజన్ పద్ ఏదైతే ఉందో దాని యొక్క మరొక ప్రత్యేకత. రవిదాస్ గారి యొక్క పద్ చాలా అంటే చాలా చదివితే మనకు ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంటాయి. అందులో కొన్ని పదాలు మనం చూద్దాము. ఇక్కడ బోర్డు పైన చూడండి, బాస్ అనంటే సువాస్ అంటే స్మెల్ అన్నట్టు, సమాని అంటే సిమటన అంటే ఇమిడిపోవడము, ఘన్ మేఘ్, బన్ అంటే వన్ వనము అడవి, చితవేహి అంటే దేఖన చూడడం, చకోరా అంటే చాతక్, చాతక పక్షి అని అంటాం కదా, చాతక పపీహ, సుహాగ అనంటే ఇక్కడ రెండు మీనింగ్స్ ఉన్నాయి, భాగ్యవాన్, అలాగే ఇంకొకటి ఏంటంటే సోనా గల్లే వాళ్ళ ఎక్ ద్రవ్య అంటే బంగారం, సోనా అంటే నిద్రించడం కాదు బంగారం, బంగారాన్ని కరిగించడం కోసము ఉపయోగించేటువంటి ఒక లిక్విడ్ అని అన్నట్టు, దాన్ని సుహాగ అని అంటారు. సో ఈ వర్డ్ని మనం ఇక్కడ ఏ విధంగా ఉపయోగించామో, ఈ పదాలన్నీ కూడా ఏ విధంగా మనం రిసీవ్ చేసుకోవచ్చో మీనింగ్ అర్థం చేసుకోవచ్చో చూద్దాం ఒకసారి ఎక్స్ప్లెనేషన్లో. ప్రాచీన కాలం నుండే మన భారతీయులు భగవత్ స్మరణకి భగవద్భక్తికి ఎంతో ఇంపార్టెన్స్ అనేవి ఇచ్చారు. సో అలాంటి ఇంపార్టెన్స్ ఉన్నటువంటి భక్తి, భగవంతుడి పట్ల భక్తి, గురువు పట్ల భక్తి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ వ్యక్తపరిచినటువంటి రవిదాస్ గారి యొక్క పద్ వ్యాఖ్య చూద్దాం మనము. ఈ పదంలో రవిదాస్ గారు ఏమంటున్నారంటే, ప్రభుజీ తుమ్ చందన పాని, ప్రభు హే ప్రభు హే భగవాన్, అగర్ తుమ్ చందన్ హో తుమే పాని, నీవు చందనాన్ని అయితే చందనము అంటాం కదా మనం, గంధము, నీవు గంధము అయితే నేను నీటి, ఎందుకంటే గంధాన్ని నీటితో మిక్స్ చేసినప్పుడు అది ఉపయోగంగా ఉంటుంది వాడతాము మనం. సో ఆ నీటిలో గంధం మిక్స్ అయినప్పుడు జాతి అంగ అంగ వాస సమాధి వస్తే ఉస్కే అంగ అంగమే వాస సమాజాతా పానీకి ఉస్కే మళ్ళీ పానీకి నీటి యొక్క ప్రతి అణు అణువులో ఈ చందనం అనేది సమాజాతాలు ఇమిడిపోతుంది, ఇమిడిపోయి మంచి సువాసను వెదజల్లుతూ ఉంటుంది. ఆ రవిదాస్ ఏమంటున్నారంటే, నేను కూడా ఆ విధంగా నీ భక్తిలో ఇమిడిపోయాను. మరొక ఉదాహరణ ఏం చెప్తున్నారంటే, ప్రభుజీ తుమ్ ఘన బన్ హమ్ మోరా, ప్రభు అంటే ఓ భగవంతుడా దేవుడా, తుమ్ ఘన్ హో ఘన్ అంటే మేఘము, నీవు మేఘాన్ని అయితే బన్ కా హమ్ మోర్ హమ్ నేను, బన్ కా మోర్ వన్ మే విచరణే వాళ్ళ మోర్ము వనంలో ఉండేటువంటి నెమలి నేనే. ఏ విధంగానైతే అడవిలో ఉన్నటువంటి నెమలి, వనంలో ఉన్న నెమలి వర్షం కోసము మేఘాన్ని చూస్తూ ఉంటుంది ఆశగా, నేను నీ వైపు నీ భక్తి వైపు అలా ఆశగా చూస్తూ ఉన్నాను. దానికి మరొక ఎగ్జాంపుల్ ఒక చకోర పక్షి గురించి చెప్పడం జరిగింది, జైసే చిత్తవహి చంద్ర చకోర, ఏ విధంగానైతే చిత్తవహి దేఖతా రహతా హే చూస్తూ ఉంటుందో చకోర పక్షి చంద్రుని ఆశగా చూస్తూ ఉంటుందో, ఎందుకంటే ఆ వర్ష ఋతువు చంద్రుని చూస్తూ చంద్రుడి స్వాతి నక్షత్రంలో ప్రవేశించినప్పుడు వర్షం అనేది తప్పకుండా పడుతుంది. ఈ చకోర పక్షి అనేది కేవలం ఆ వర్షం నీటిని మాత్రమే తాగుతుంది కాబట్టి ఆశగా ఆ వర్ష చిరుకుల కోసము చంద్రుడి వైపు చూస్తూ ఆశగా విధంగా అయితే చూస్తుందో నేను నీ భక్తిలో లీనమైపోయి ఆ విధంగా చూస్తున్నానని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇంకా రైదాస్ గారు ఏమంటున్నారంటే, ప్రభుజీ తుము దీపక హాము బాతి జాకి జ్యోతి వరే తినరాతి, ప్రభుజీ హే భగవాన్ అగర్ తుమ్ దీపక్ హో తొమ్మే భక్తి హీ నీవు దీపాన్ని అయితే అందులో వెలిగేటువంటి భక్తిని నేను అని ఇక్కడ రవిదాస్ గారు చెప్తున్నారు. ఏ విధంగానైతే దీపము వత్తి కలిసినప్పుడే వెలుగు అనేది వస్తుందో ఆ వెలుగు బరే దీని నాతి రాత్ భర్ జల్తా రహతా హే రాత్రంతా అది వెలుగుతూ వెలుతుంది ప్రసాదిస్తుంది. ప్రభుజీ తుమ్ మోతి హమ్ ధాగా, ప్రభు హే భగవాన్ అగర్ తుమ్ మోతి హో తొమ్మే ధాగా, మోతి మోత్యము చాలా విలువైనటువంటిది, ఇక
ఇక్కడ భగవంతుణ్ణి ముత్యంగా పోల్చి తనను దారంగా భావిస్తున్నాడు. ముత్యము దారం లేనిదే ముత్యాన్ని అలంకరించడం అనేది కుదరదు. సో ఆ ముత్యాన్ని ఆ మోతీకు ధాగే మే అగర్ పిరోయా జాయ్ తో ఉస్కో ఏక్ ఆకార్ మిల్తా హే, జేసే మాలా జేసా ఆకార్, అచ్చే ఆకార్ మిల్తా హే, తబ్ ఉస్కా ఉపయోగ్ కియా జాతా హే. ఆర్ కహతే హే కి సో జేసే సోనా హి మిలక్ సుహాగా, దీనికి దీని లాంటిది మరొక ఉదాహరణ ఏం చెప్పాడంటే సోనా బంగారం. బంగారాన్ని రకరకాలుగా షేప్స్ రకరకాల డిజైన్స్లో పెట్టి మనము ఉపయోగిస్తూ ఉంటామన్నమాట. మరి అలాంటి డిజైన్ను మలచాలంటే దాన్ని మెల్ట్ చేయాల్సి ఉంటుంది, కరిగించాల్సి ఉంటుంది. కరిగించడానికి ఉపయోగించేటువంటి లిక్విడ్ ఏదైతే ఉందో దాన్ని సుహాగా అని అంటారు. ఈ సుహాగా సోనా బంగారంలో కలిసినప్పుడే దానికి ఒక రూపం అనేది వస్తుంది. భగవంతుడా దేవుడా, నేను బంగారంలో అయితే నేను సుహాగా, ఆ లిక్విడ్ని ఈ విధంగా మన భక్తి నీలో నీకు కలిసినప్పుడే దానికి ఒక చక్కని అనుబంధం అనేది ఏర్పడుతుంది అని చెప్పారు. ఇంకా ఏమంటున్నారంటే ప్రభుజీ తుమ్ స్వామి హమ్ దాస ఐసీ భక్తి కరే రైదాస, రైదాస్ రవిదాస్ అయిన నేను నాలాంటి భక్తి ఇంకో ఇలాంటి ఐసీ భక్తి హే మేరీ, ఇలాంటి నా భక్తి తుమ్ స్వామి హో మై దాస్ హూ, హే భగవాన్ తుమ్ స్వామి హో, తుమ్ గురు హో ఆర్ మై ఆప్కా దాస్ హూ.